జరిగింది. కానీ ఇదే పద్ధతి ఇక్కడ ఉంటుందా క్వశ్చన్ చేస్తుందని కూడా అడిగినారు. కానీ నితీష్ రెడ్డి దాకా చెబుతూ అదే క్వశ్చన్ నితీష్ రెడ్డి కూడా అడుగుతున్నారు. మా వాళ్ళకు ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా ముందు పక్క ఉండి మా సమస్యలన్నీ నెరవేర్చి చేస్తాననే నమ్మకంతో ఇక్కడ చెప్తున్నా. అదే విధంగానే పనిచేస్తాను, అదే విధంగా కష్టపడి కృషి చేస్తాను. మన మన బిడ్డలు కూడా ఆయన కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చిన్నసారి రామ్మోహన్ కోట చంద్రశేఖర్ సాధారణంగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించడం జరిగింది. బద్దెల్లి అంటే ఒకప్పుడు బిజువేళ్ళ వీరారెడ్డి, బద్దెల్లి కాంగ్రెస్ అంటే సింగసాని పరందామయ్య అనే వర్గ రాజకీయాల్లో చేస్తా ఉన్నది. అయినా ఎలక్షన్ ఉన్నంత వరకే రాజకీయాల్లో వర్తిస్తూ ఉన్నారు. మన మనుషులు కలిసినప్పుడు అక్రాయంగా పలకరించుకొని ఎక్కడున్నా కానీ అభ్యయంగా పలకరించుకునే వాళ్ళం ఒకరికొకరు. మరి ఈ రోజు వాళ్ళ కుటుంబం తెలుగుదేశంలో చేరడం చాలా ఆనందకరంగా ఉంది. తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా సాధారణంగా వాళ్ళందరినీ సంతోషంగా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రోజు మన బద్దెల మున్సిపాలిటీలో ఇంకా కొందరు చేరే దాన్ని కనుక సుమూర్తులు చూపుతున్నారు. కాబట్టి బద్దెల్లో 35 వార్డులకు 62 బూతుల్లో ప్రతి ఒక్క బూతుల్లో అందరం కలిసి ఈరోజు పాత గొప్ప అనేది లేకుండా ఏ తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరం కనుక పనిచేసి మన బద్దెల మున్సిపాలిటీలో తాలూకాలో మన క్యాండిడేట్ రోసయ్య గారికి అఖండ మేయర్ తో గెలిపించాలని కనుక అందరం కనుక కోరుకుంటున్నాం. నిన్న కన్స్పాడ్ అయితే మేమి మొన్న కాశీనగర్ కానీ పూర్వం కానీ ప్రతి ఒక్క మండలంలో చేరికలు చాలా భారీగా చాలా ఉత్సవంగా పనిచేస్తున్నారు. అదే ఈ రోజు కనుక అట్టూరు మండలంలో కనుక ముత్తుకూరు గ్రామంలో చాలా ఘనంగా కాంగ్రెస్ వైఎస్ఆర్సి పడుతున్నారు. మోడీ
ఎలా